పశ్చిమ గోదావరి జిల్లా జువ్వలపాలెంలో భార్య భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి సిద్ధమైంది. గత కొంతకాలంగా భర్త పవన్, భార్య రాధికల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో తనకు అన్యాయం చేశాడంటూ రాధిక అత్తవారింటి ముందు ఆందోళనకు దిగింది. అక్కడే ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాస్త అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే శివాలయంలో తీసుకుని చేసుకున్నాడు. ఆ రోజు రాజమండ్రి రూమ్ కూడా వెళ్ళాం. అక్కడ నేను కష్టం వస్తే తెలియజేసుకున్నాం కావాలని. చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు జానికి మొక్కైతే అచ్చుంది కూడా వేశారు. చేసిన తర్వాత నాకు కట్నం కావాలని చెప్పి వాళ్ళు ఇలా చేశారు. తర్వాత నన్ను ఏలర్ రోడీ తీసుకెళ్ళి నా భర్త ఆకులు పవన్కృష్ణ, మావగారు సత్యనారాయణ, ఆకులు చెంచయ్య, ఆకుల శ్రీను, బాలు మహేందర్ నాయుడు నన్ను అన్యాయంగా తోచారు. ఆడదాన్ని నన్ను కూడా చూడకుండా మాల మీద తన్నారు. దానికి ఎఫ్ఐఆర్ ఇవ్వాలి. ఒకడు హెల్ప్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఒక కానిస్టేబుల్ వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు. పెద్దపాటి పోలీస్ స్టేషన్కి వచ్చింది. కేసు కట్టారు రాత్రి నా భర్త నాకు కావాలి. మీరు అందరూ వెనకాల నుంచి నడిపిస్తున్నారు. తన ముందు అబద్ధాలు ఆడి అలా అర్థం చేస్తున్నమాట. మొత్తం మాట్లాడుతుంది. మీరు వెళ్ళిపోండి. మీరు అక్కడ ఆల్రెడీ ఎందుకు చేస్తా ఉంది. మీరు వెళ్ళిపోండి. తప్పించు నా.